అతనికి సిఫార్సులతో అవార్డులు వస్తుంది తప్పితే రియల్గా పద్మభూషణ్ ఎలిజిబుల్లా కాదా అనేది తెలియట్లేదు. ఎలిజిబిలిటీ ఉంటే రాజమౌళి ఫాదర్కి ఎందుకు ఇస్తారు? ఇంతమంది ఉండగానే రాజమౌళికి ఎందుకు ఇస్తారు? సినిమా చేసి ఇచ్చేస్తారంటే, ఎందుకంటే 100 రేట్లు గొప్ప సినిమా తీశాను మరి నేను. అదేంత అసలు ఇప్పటి వరకు కూడా కొత్త సినిమాలా ఉండే సినిమా తీశాను నేను. ఐఎమ్ నాట్ ఆస్కింగ్, ఐఎమ్ నాట్ ఫర్ అవార్డ్స్. నాకు మామూలుగా గవర్నమెంట్ ఏది ఇచ్చిందో వదిలేయండి. బట్ ఈ పద్మశ్రీలు పద్మ వాడుకుంటున్నారు పొలిటికల్ మైలేజ్కి. ఇప్పుడు ఇతనికి ఇచ్చేటప్పుడు ఏంటి ఆలోచించరా, చేతి మీద కడుపు మీద కడుపు తీసేస్తాను, కడుపు చేసేస్తాను, హై చేసేస్తాను, ఒక అభిమాని చేసేస్తా అని చదువుకొట్టేయడం ఏంటి చూడరా. ఎవ్రీథింగ్ టుగెదర్ ఒక క్యారెక్టర్ని అనలైజ్ చేసి ఇవ్వాలి అతనికి. ఇవ్వడానికి నేను అపోజిషన్ కాదు, చంద్రరంజీకి ఇచ్చినప్పుడు ఎలాగ కంగ్రాచులేషన్ చెప్పి వాళ్ళు చెప్తాం, బట్ యాక్చువల్ ఫ్యాక్ట్ చెప్తాను అంటే వీళ్ళందరూ వీళ్ళే పనిచేసుకోవడం అనమాట. ఏంటి పద్మభూషణ్లు పద్మశ్రీలు అంతకుముందు ఏమి లేనప్పుడు నట విఖ్యాత సార్వభౌమ వాళ్ళు పెట్టేసుకున్నారు. అవన్నీ ఎవరి బిరుదులు కాదే, మనంతటి మనమే. ఇప్పుడు పెట్టినట్టు యువ సామ్రాట్, అక్కడేని సామ్రాట్ వంగం కాదు ఏంటి, ఎక్కడికి వచ్చినాయి ఏంటి అని నాన్సెన్స్. ఇవన్నీ ఫ్యాన్స్ పెట్టారంటున్నారు కదా, ఆడు ఫ్యాన్ పెట్టి రావాలి మ్యాక్సిమమ్. నా సినిమాలో పెట్టాను ఫ్యాన్ మీద, నేను మీకు చాలా ఫ్యాన్ అండి అంటాడు నరేష్ షాపర్ని. నువ్వు ఫ్యాన్ ఫ్రిడ్జ్ నాకు అనవసరం అంటది. అలాగా ఇక్కడే ఎక్కడ ఉండవు, హాలీవుడ్లో స్టార్లకు ఎవరికి ఉండదు. రిబల్ స్టార్స్ ఆ స్టార్స్ ఓన్లీ సౌత్ ఇండియా నడిగర తెలుగు అని అక్కడ ఉంటుంది. అక్కడ 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 అన్ని మనతో మనం పెట్టేసుకోవడమే. రజనీకాంత్కి సూపర్ స్టార్ని పెట్టారు ఎలక్షన్ ఎప్పుడు 4 రేరు ఓటర్లు 4 రేరు అర్థమైంది. రాజకీయాలకి నటనకి సంబంధం అంటే అంటే రాజకీయం వేసినప్పుడు వాడు క్యారెక్టర్ కనుక్కోరెడ్డి నిన్న మాటకు ఏం చేసేవాడు సాయంకాలం అయ్యేటప్పటికి తెలియదా అందరికీ అన్ని విషయాలు తెలిసి ఈ రోజుల్లో. అధ్యత పద్మభూషణ్ ఇచ్చుకుంటే ఎవడికి కావాలి, ఇవ్వకపోతే ఎవడికి కావాలి, దాని వాల్యూ అనేది ప్రజల్లో హృదయాల్లో ఉండాలి. నువ్వు చేసిన ప్రవర్తన బట్టి ఉంటుంది. అర్థమైనప్పుడు మీకు అతనికి ఇవ్వడానికి నేను అపోజిషన్ ఏడుస్తారు కొంతమంది. ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ఎగ్నేషన్. నేను ఏం చేస్తాను, రాజమౌళి సెడ్ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ యువర్ మూవీ కోకిల ఫర్ ఎవర్ అని స్టేజ్ మీదకి వచ్చేప్పుడు నా స్టేజ్ మీదకి నేను రమ్మంటే రాలేదు, అతనంతటే వచ్చాడు. బట్ ఏమైందని అతని గురించి బ్యాట్ మాట్లాడుతున్నాను కాదు, ఒక సినిమా చేస్తే నీకు వచ్చిన ఆధారణ నీ తరపు నుంచి నా మాకు ఒక ఓట్లు వస్తాయి అనుకుని నీకు ఇచ్చారు. అవును, లేదా ఒక సినిమాకి ఇచ్చేస్తారా? ఇంకా ఎంతమంది ఉన్నారు రియల్ వర్దీయే కాదు చూడాలి. వాళ్ళ ఫాదర్ డైరెక్ట్ చేసిన ఒక సినిమా ఆడదు, ఒక్క సినిమా. రాజమౌళి గురించి ఫాదర్కి పేరు వచ్చి కథలు అమ్ముతున్నాడు, అమ్ముతున్నాడా? ఇప్పుడు ఇప్పుడు సినిమాలు కూడా తీస్తున్నారు విజయేంద్ర ప్రసాద్ గారు, హిందీ మూవీస్ కూడా స్టోరీస్ ఇస్తున్నారు. ఏ సినిమా కన్నా వచ్చు కదా, ఇప్పుడు రాజమౌళి పేరు పడుతుంది కదా, ఫ్రమ్ ద రాజమౌళీస్ ఫాదర్ అని వేస్తారనమాట. ఇప్పుడు ఆస్కార్ వచ్చింది, ఎవరికి వచ్చింది ఆస్కార్, డ్యాన్స్ కంపోజ్ చేసేవాడికి వచ్చింది, రామ్ చరణ్కి వచ్చింది అంటున్నారు. అవార్డు లేదు అసలు, అసలు ఉందనుకుందాం. ఎవరికి ఇచ్చారు? ఇద్దరికి ఇవ్వాలి, ఇద్దరు బ్రహ్మాండంగా డ్యాన్స్ చేశారు, మరి ఒకరికే ఒకరి పేరు చెప్పి వాళ్ళకి తెలియక అలాగే అనౌన్స్ చేశారు. ఇప్పుడు సినిమా నెక్స్ట్ సినిమా మహేష్ బాబు చేసే సినిమా రాజమౌళి ఆస్కార్ డైరెక్టర్ వేస్తారు చూడండి. అసలు అవార్డు రాని అవసరం లేదు, ఆస్కార్కి ఎంట్రీ అయితే ప్రపంచంలో పని ఏ దేశంలో సినిమా అయినా ఆస్కార్ ఎంట్రీ అంటారు అనమాట. అంటే దానికి అంత గ్లామర్ ఉందని. నిజమైన గొప్ప అవార్డు కాదు అది, ఒక 100 ఫిల్మ్ఫేర్ అవార్డులు అయితే ఒక ఆస్కార్. రియల్ గుడ్ అవార్డు ఎన్నిసార్లు చెప్పాను లేదు నేను, ఇప్పుడు 100 సార్లు చెప్పుకుంటాను. రియల్ అవార్డ్ ఫర్ ఎ మెరిటెడ్ ఫిల్మ్ అంటే మెరిటోరియట్ ఫిల్మ్ అంటే కేన్స్ ఫెస్టివల్, దట్ ఈస్ ద అవార్డ్. అక్కడ మన సినిమా చేస్తే వేసి వచ్చేస్తారు, కాఫీ తోతకి వెళ్తారు. అంటే ఇందులో పాటలు ఉంటారా బాబు, ఇంగ్లీష్ హిందీ మన ఇండియన్ సినిమా కదా, చెట్లు పొట్లు పొట్టి ఎలాడుతూ ఉంటారు. ఆస్కార్కి ఏమి లేవు, ఆస్కార్లో అందరూ వెళ్తూ ఉంటారు కదా, హాఫ్ నీట్గా ఐశ్వర్య రాయలు ఎందుకు వెళ్తారు, గ్లామర్ అది, ఇట్స్ గ్లామరస్ అవార్డ్ అది, ఇట్ ఈస్ నాట్ ఎ వర్దీ అవార్డ్ ఏం కదా, కాకపోతే బిజినెస్ అవుద్ది. ఆస్కార్కి డిఫరెన్స్ ఏంటి సార్? కేన్స్ మెరిటెడ్ రియల్ మెరిట్ ఫిల్మ్, ఏంటి లగాన్నే పక్క వెళ్ళిపోమన్నారు దాన్ని, లగాన్ కేన్స్కి పంపించారు, అది ఇండియన్ ఫిల్మ్ అనగానే బయటకు వెళ్ళిపోయారట జనాలు. థియేటర్లో వేస్తారు, జడ్జిలు చూస్తారు, ఇంకొంతమంది క్రిటిక్స్ చూస్తారు, జర్నలిస్టులు వాళ్ళను, వాళ్ళు ఇండియన్ సినిమా అనగానే సరే మన బాత్రూమ్కి వెళ్దాం కాఫీ తాగుదని పోతారు. ఇక్కడ పాటలు ఉంటాయి పాడేస్తుంటారు మరోడు. యాక్చువల్గా దట్ ఈస్ వర్ది ఫిల్మ్. లగాన్లో బ్రిటిష్ టైంలో క్రికెట్ ఆడడం అనేది చిన్న కాంపిటీషన్ అయితే ఒక ఇంగ్లీష్ సినిమాలో కాపీ కొట్టి దాన్ని ఇండినైజ్ చేశారు. ఒక టీవీలో నటించే ఒక ఆతిషోష్ గౌరీకర్ అని అతను టీవీ ఆర్టిస్ట్, అతను
అతను ఆ స్క్రిప్ట్ పట్టి మొత్తం తిరిగేస్తాడు దేశం అంతా. ముందు షారుఖ్ ఖాన్ దగ్గరికి వెళ్ళాడు, ఆడికే అర్థం అవ్వలేదు, కమర్షియల్ కదా, మన కూడా ఆలోచించాడు అమెరికన్ దగ్గరికి వెళ్తాను లేదు ఏదో బాగున్నట్టు ఉందని చెప్పేసి. ఏ ఏ సినిమాలో అన్నా కాంపిటీషన్ పెట్టే సినిమాలు ఆడతాయి. అది బ్రిటిష్ వాళ్ళకి ఇండియన్ జైలర్స్కి పెట్టారు, మీకు అర్థమైతే ఇప్పుడు మీకు. సో అందులో అక్కడ బ్యాక్డ్రాప్ పెట్టి స్టిల్ వీఆర్ ఏమింగ్ ఫర్ ద ఇండిపెండెన్స్, వీళ్ళు పంచులు కట్టుకు ఆడుతూ ఉంటారు, అవన్నీ బాగున్నాయి కదా మరి. సో అది దట్స్ డెఫినెట్లీ వెరీ గుడ్ ఫిల్మ్. జబ్బు సుగంధ్ అని అతను ఫైనాన్స్ చేశాడు యాక్చువల్గా. సో అతను కోకిల్ చూసి ఈ ఆఫర్డ్ మీ మూవీ, జబ్బు సుగంధ్ రంగీలా తీశాడు. అతను కూడా అండర్ వరల్డ్ థ్రెట్ ఇవన్నీ భయపడిపోయి ఈ డైడ్ కొంచెం ఎర్లీకి పోయాడు. సో అది అందరికి తెలుసు సినిమా ఫీల్డ్ను. నేను అది లగాన్కి ఎక్కువ సపోర్ట్ చేసి ఫైనాన్స్ చేసింది అతనే అమెరికాన్ ఫిలింకి. సో ఇక్కడ పద్మభూషణ్ ఇచ్చినందుకు మనం ఏదో బాధపడుతున్నట్టుగా అనుకుంటారు, ఐఎమ్ నథింగ్ టు డూ విత్ దట్ యాక్చువల్. కాకపోతే దాని వాల్యూ పడిపోతుంది ఇలా ప్రతి ఒక్కరికి రికమెండేషన్ మీద, ప్లస్ డైరెక్ట్గా బాహాటంగా చెప్పేస్తారు మేము సిఫార్సు చేస్తున్నామని. మరి అలా కాకుండా జనరల్గా అఖండ టూ మళ్ళీ ఎప్పుడైతే బాగా ఉద్దేశించినప్పుడు ఆ సందర్భంగా ఇస్తే పర్లేదు. ఇప్పుడు వాట్ ఈస్ ద ఒకేషన్, వాట్ ఈస్ ద కాంటెక్స్ట్, వాట్ ఈస్ ద సందర్భం. కాంటెక్స్ట్ అంటే సందర్భం, ఏ సందర్భంలో ఇస్తున్నారు? బాగా స్టేజ్ మీద బూతులు మాట్లాడతాడనా తెలిమి, ఏ సందర్భంలో ఇస్తున్నారు? చిరంజీవి ఇచ్చినప్పుడు కూడా ఇండస్ట్రీలో 70% ఇది ఫేక్ అన్నారు, మనం కంగ్రాచులేట్ చెప్పాం అంతే. మన గవర్నమెంట్ సిఫారసు చేయడమే కదా సార్ అది. అక్కడే అక్కడక్కడ ఇప్పుడు చిరంజీవి తరఫున ఓట్లన్నీ వచ్చేయాలి. ఏ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు? బీజేపీ గవర్నమెంట్. బీజేపీ గవర్నమెంట్ లిస్ట్ లిస్ట్ ఇస్తారు, లిస్టులో చాలామంది ఉంటారు, ఇంకా చాలామంది పనికిమాలి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు అక్కడ, ఏంటి పద్మశ్రీలకి పద్మ అవార్డులకి. ఓకే, సో దానికి మనకు ఉపయోగపడేవాడు ఎవడు ఉంటాడు? బాగా జనాలు ఆదరణ ఉన్నవాడు ఎవడు? చిరంజీవి. ఆ విధంగా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఓకే సార్. డబ్బులు ఖర్చు పెట్టరు, వాళ్ళకే లబ్ధి కావాలి గవర్నమెంట్కి, ఇతనికి ఇచ్చాం ఇతనికి ఇచ్చాం అని చెప్పేసి రావాలి అలాగనమాట. సో ఆ విధంగా ఇస్తే దాడికి ఆడక డబ్బులు ఎత్తుకలకి నోబడి పేస్ మనీ దేర్, అటువంటి ఎక్స్ప్లోటేషన్ ఉంటుంది. కానీ దే విల్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ ఒకటి ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ ఉన్నవాళ్ళు ఎవరన్నా అంత ఇంటిగ్రిటీ చూపించండి బాబు. మన ఆంధ్రాలో పేద బాహ్యంగా సేవలు చేసి హ్యూమాన్ చేసేవాళ్ళు ఎవరన్నారు చెప్పండి? ఓడలేడు, అందరూ ఇంటికి వెళ్ళినప్పుడు స్వార్థం కారు కేసు లోపల ఏం బయటకెళ్తున్నాం అనే టైప్ కానీ. కానీ బట్ బాలకృష్ణ గౌడలు ఐఎమ్ నాట్ అగెన్స్ట్, ఐఎమ్ నాట్ అట్ ఆల్ వైష్ టైప్ అగెన్స్ట్. చిరంజీవి ఇచ్చినప్పుడు నేను అగెన్స్ట్ అయినా, నేను అగెన్స్ట్ ఫీల్ అవటం వల్ల వాట్ ఈస్ ద యూస్? ప్రజలకు తెలుస్తుంది కొంతకాలం పోయిన తర్వాత, మనం ఓన్లీ అప్రిషియేట్ చేసి వాళ్ళని కంగ్రాచులేట్ చేయటమే యాజ్ ఎ సీనియర్ ఫిల్మ్ డైరెక్టర్ అండ్ క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ అంతవరకు చేయగలను. కానీ దాని వెనకాల ఉన్న కొన్ని ఉంటాయి కదా ఇంట్రికేషన్స్, సమ్ ప్రాబ్లమ్, సమ్ ఫేవరబుల్ థింగ్స్, అది జనాలు అర్థం చేసుకోవాలి. ఫేవరబుల్ థింగ్స్ చేసినంత మాత్రాన నువ్వు గ్రేట్ అయిపోకూడదా, నీ క్యారెక్టర్ తెలుస్తుంది. యూ హ్యావ్ టు కండక్ట్ యువర్ క్యారెక్టర్ ఇన్ సచ్ ఎ వే దట్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ నోబెల్ ప్రైజ్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ పద్మభూషణ్ ఆర్ పద్మశ్రీ. జస్ట్ లేదంటే పొలిటికల్ మైలేజ్ కోసం వాళ్ళు ఇవ్వటం అనేది విచ్ ఐ రియలీ ఫీల్ సారీ ఫర్ దమ్. విధంగా చేసి ఇప్పుడు ఈ పొలిటికల్ డైవర్షన్ కావాలి. ఇప్పుడు ఇది రెండు పర్పస్లుగా పెట్టారు. వీళ్ళు ఇచ్చిన 6 ప్రామిస్లో ఒకటే పెట్టి చేశారు, అక్కడ ఒకటే ఇక్కడ 2 అంతే, ఏం చేయట్లేదు. సో ఏదో చోది చెప్తూ ఉంటారు అన్నమాట, డబ్బులు ఉండవు అని చేత ఇంకా చాలా ఉన్నాయి. ఫ్లడ్స్ మీద 500 కోట్లు తినేసామని జగన్ వాళ్ళు అంటున్నారు. జగన్కి ఎందుకు వాయిస్ లేదంటే అతను యాజిటీజ్గానే చాలా ప్రాబ్లంలో ఉండిపోయాడు, అతను ఒక కన్ఫర్మ్డ్ దుర్మార్గపు ప్రభుత్వం అని చెప్పేసి తెలిసిపోయింది. అని చేత ఇంకా అతనికి ఆ మైలేజ్ లేదు. అయినా కూడా మాట్లాడడం మానరు, ఎందుకంటే వాళ్ళకి 42% ఉంది కాబట్టి మాట్లాడతారు. కాకపోతే అఫీషియల్ ప్రతిపక్ష హోదా లేదు ఇన్ ద అసెంబ్లీ. అది దానికోసం ట్రై చేశాడు, కొద్ది కుదరదు అది. సో ఇప్పుడు అతన్ని అదపదాలు నొక్కేసి ఆ పార్టీ లేకుండా చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అది జరగదు, ఎందుకంటే 42% ఉంది కదా. అవునండి, ఇప్పుడు వీళ్ళకి ఇంకా యాంటీ ఇన్కంబెన్స్లో వచ్చే ఎలక్షన్ తగ్గుద్ది కూటమికి, అతనికి పెరుగుద్ది. జనరల్గా అది జరుగుద్ది, ప్రజలు చేంజ్ కోరుకుంటారు. కాకపోతే అతను నేను మారాను ఈ చేశాను అని అనగలగాలి, జైల్లోంచి బయటకు రావాలి. జైలుకి వెళ్తాడు ఇప్పుడు ఎలాగను వెళ్ళొచ్చు. బీజేపీ కాపాడుతుంది కొంచెంసేపు పొలిటికల్ ఈక్వేషన్స్ బట్టి, మేబీ మీ మేబీ జైల్డ్. సో ఇవన్నీ పొలిటికల్ ఈక్వేషన్స్లో వీళ్ళకి ఒక డైవర్షన్ కావాలి. లడ్డు నుంచి సనాతన ధర్మం నుంచి ఇవన్నీ వీళ్ళు కొన్ని కొన్ని చర్చ్ కొన్ని కొన్ని దే బ్లాబర్డ్
కొన్ని కొన్ని రాంగ్గా మాట్లాడేశారు. లడ్డు గురించి సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడుకి గట్టిగా ఇచ్చింది. లడ్డు వివాదం వచ్చిన మన్నాడు మేము ఏదో ఒక వీడియో చెప్పాం ఈయన తప్పు మాట్లాడతాడని. అంత వెంటనే అంత పెద్ద గాడ్ మీద అటువంటి వివాదం పట్టిరాకూడదు అంచేత ఈయన అన్నాడు. సుప్రీంకోర్టు కూడా నువ్వు ఎలా చేయగలవు ఇన్వెస్టిగేట్ చేయకుండానే అన్నాడు. దాన్ని కవర్ చేయడం కోసం ఈలోగా బీజేపీ వాళ్ళకి లబ్ధి చెందేటట్టుగా మన ఎవరు పవన్ కళ్యాణ్ తెలిసి తెలియని వాగుడు వాగాడు దాని గురించి, సనాతన ధర్మం గురించి. సనాతన ధర్మం గురించి ఇప్పుడు వాగాలి, కానీ అతను ఎందుకు ఉపయోగించారంటే వేరే స్టేట్లలో దెబ్బ కొట్టడం గురించి. వాళ్ళకి ఇక రిలీజియస్ పెర్సన్ ఒకటి లేడు, జనాలు ఎక్కువ వచ్చే రిలీజియస్ పెర్సన్ సౌత్ ఇండియాలో ఇతను ఒకటే ఉన్నాడు. నార్త్ ఇండియా కూడా ఇతని పేరు బాగా వెళ్ళింది స్వీప్ చేసేటని. సో అతను డెవలప్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు మీరు వేసుకున్న కషాయ వస్త్రం లాగా వేసుకుని వీళ్ళు వెళ్ళమంటే డెవలప్ చేస్తున్నారు అనమాట. మీకు అర్థమైంది? ఇప్పుడు ఆ విధంగా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడమంటే మాట కాబట్టి మాట్లాడే ముందు కొంచెం చదవబోయా నేను 5 ఏళ్ళు చెప్తున్నాను. ఆ సబ్జెక్ట్ చదివిన తర్వాత నువ్వు మాట్లాడాలి, ఊరికనే మాట్లాడదు. ఓన్లీ ఫర్ హిజ్ గుడ్ చెప్తున్నాను, లేదా వాట్ ఈస్ కన్సర్న్. ఎప్పుడో నా దగ్గర వచ్చాడు కాబట్టి నాకు ఐ డోంట్ కేర్. ఓన్లీ ఫర్ యువర్ గుడ్ ఓన్లీ ఐఎమ్ టెలింగ్ అని చాలా ఈ మధ్య కొంచెం ఫాలో అయ్యాడు. వాటికన్ సిటీలో వెంకటేశ్వరం బొమ్మ పట్టుకుని వెళ్తే ఊరుకుంటారు వాళ్ళు. అలాగే మన క్రిస్టియన్స్ కూడా, క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ నో ఎంట్రీ జాబ్ చేయడానికి అన్య మతస్థులకి అని నేను అన్నా 4-5 సార్లు అన్నాను. సేమ్ పాయింట్ అన్నా మొన్న హైడెడ్ వాటికన్ సిటీలో వెంకటేశ్వరం బయటకెళ్తే అలాగే యూ లెర్న్. అందుకని ఏం చెప్తాం మనం, మీకు అర్థమైంది? ఇప్పుడు మీకు అదేవిధంగా సనాతన ధర్మం యొక్క ఎస్సెన్స్ ఉంటుంది. వాట్ ఈజ్ సనాతన ధర్మం అనేది ఇతనికే తెలియదు, స్టైల్ని కొడుకు అసలు తెలియదు. మీకు అర్థమైంది? ఇప్పుడు మీకు ఏదో మాట్లాడేస్తారు అంతే, ఏదో మాట్లాడే వీళ్ళ వయసు కూడా సరిపోదు దాని గురించి మాట్లాడే అంత విధ్వత కూడా లేదు వీళ్ళకి. దాని గురించి చదువుకుని నిజంగా వాట్ ఈజ్ సనాతన ధర్మం అనేది చేగంటి కోటేశ్వరులు లాంటి వాళ్ళని అడగాలి కదా. అడిగితే ఆయన కరెక్ట్గా చెప్తారు. దాన్ని మీరు ఏ విధంగా నేను హిందూ ధర్మానికి అప్లై చేయొచ్చు అని అడగాలి. యాక్చువల్గా అడగాలి. ఎప్పుడు చూసినా వెనకాల ఉన్న సినిమా వాళ్ళని అడిగితే సరిపోదు అది. వాళ్ళే 4-5 సెంటెన్స్లు రాసిస్తారు, వాళ్ళకి తెలిసింది చెప్తారు. ఈవెన్ ఐ డోంట్ నో ఫుల్ త్రివిక్రమ్ ఎక్కువ గైడ్ మరి ఉంటే వాడు వాటే సినో ఈ ఉయ్యాల్లోంచి ఆ ఉయ్యాల్లో ఒక చిన్నపిల్లలు మార్చే సినిమాలు తీస్తూ ఉంటాడు పాతకాలపు సినిమాలు. చిన్నప్పుడు ఏళ్ళు పెట్టు నోట్లో ఏళ్ళు పెట్టి చూసాను చిన్నప్పుడు ఆ సినిమాలు. అయ్యా కథలు ఎక్కడున్నాం మనం, వేర్ ఆర్ వి, అది వై ఆర్ యూ మేకింగ్ ఓల్డ్ ఫ్యాషన్ మూవీస్, ఏకపాత్ర అభినయం, హరిశ్చంద్రుడి పాటలు సచేత దీస్ దర్ నో మోర్. జస్ట్ అయిపోయింది, పాస్ట్ ఈజ్ పాస్ట్, యూ హ్యావ్ టు లివ్ ఇన్ ప్రజెంట్, దట్ ఈస్ వాట్ మై స్టైల్. సో అతను కూడా ఇప్పుడు సనాతన ధర్మం అనేది హిందూ ధర్మానికి లింక్ అయిన ఫ్యాక్ట్ కాబట్టి దట్ దోస్ ఫ్యాక్ట్స్ షుడ్ బి ఎక్స్ప్లెయిన్డ్. నువ్వు మళ్ళీ ఎలాగ మాట్లాడాలి ప్రజలకు అని చెప్పాలి. పోనీ అది అతను మాట్లాడేసాడు దెబ్బతినేసాడు. ఇలా దీని నుంచి కూడా డైవర్షన్ కావాలి. ఈ ఆహా ప్లాట్ఫామ్లో సీఎం వాళ్ళందరూ కూర్చుకునే అంత అవస్య కదా. ఓ పక్కన అక్కడ ఫ్లడ్లో దెబ్బ అయిపోయారు, ఓ పక్కన ఒక అమ్మాయిని ఎవరో రేప్ చేశారు, ఓ పక్కన ఏం జరుగుతుంటే ఇలా ఈయన ఆహాలో మాట్లాడుకుంటే ఇప్పుడు అదే క్రిటిసిజం వచ్చింది. జరుగుతుంది ఏంటి స్టేట్లోనూ, నీ 6 ప్రామిస్లో 1 ప్రామిస్ చేసావు, ఇన్ని ప్రామిస్లు చేయకుండా నువ్వు ఇప్పుడు అర్జెంటుగా బాలకృష్ణ ఎదురుకుండా హీ అని కూర్చుంటే ఏంటి సుఖం అని అన్నారు. అది మంచి వచ్చింది అనుకోరారు, మంచి రాలేదు, చెడ్డే వచ్చింది వాళ్ళకి. మనం 2040 ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లు ఇప్పుడు 2028లో ఎలా గెలవాలో దాని గురించి మనం ప్లాన్ చేసుకోవాలన్నాడు. స్టేట్లో ఎలా డెవలప్ అవ్వాలో అవి చూసుకోకుండా నెక్స్ట్ ఎలక్షన్ గురించి, వాట్ ఎవర్ నాన్ సెన్స్ మ్యాన్ యు ఆర్ చంద్రబాబు నాయుడు, హౌ కెన్ యూ డే చేదేట్. ఎలక్షన్ లేనట్టు మెయిన్, ఈయన ఇక్కడ 7 ఏళ్ళు ఎలాగా అక్కడ బీజేపీ ఎలాగా, నెక్స్ట్ ఎలక్షన్ ప్లాన్ అంతే. ఎలాగుంటాం అనేది నెక్స్ట్ ఇంకొక 5 సంవత్సరాలు ఉండాలనే తాపత్రయం తప్పితే దేశం ఎలా ఉండాలని వాళ్ళు ఆలోచించట్లేదు. ఎందుకంటే బీజేపీ ఫుల్ మెజారిటీతో లేదు అక్కడ. రాహుల్ గాంధీ ఈజ్ కమింగ్, అతను ఫారిన్ కంట్రీ వెళ్ళి ఏదో వాగాడు కాబట్టి మళ్ళా మామూలుగా వచ్చాడు. అతను అదొక ముస్లిం పార్టీ కింద చూపిస్తున్నారు. ఓకే సార్, వీళ్ళ పూర్వీకులు అంటే వాళ్ళ ఫాదర్, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ముస్లిమే కదా, ఫిరోజ్ ఖాన్. ఆ విధంగా మొత్తానికి నరుక్కుంటూ వస్తున్నారు త్రూ ఆర్ఎస్ఎస్ సపోర్ట్. ఇది యాక్చువల్గా జరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళందరూ కూడా ఒక ప్లాన్ వేసి చేస్తున్నారు. ఎవరి కాళ్ళే, రాహుల్ గాంధీ ఈజ్ అ డేంజరస్ లీడర్ అని. ఏం కాదు కానీ వాళ్ళ ఇప్పటివరకు పరిపాలించారు కదా, సో మరి పీపుల్ పరిపాలించారు. మేబీ అతను రియలైజేషన్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ప్లస్ ముస్లిమ్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇండియా ఉంది కదా. 140 కోట్లు హిందువులు అంటున్నారు ఈ కోట బోర్డులో, బుద్ధులేదేటి. 140 కోట్లు 30 కోట్లు ముస్లిమ్స్, మీకు అర్థమైందా? అది కాకుండా ఇంకో మతస్థులు ఉంటారు, వాళ్ళు 10 కోట్లు తీసేస్తే మనం 110 కోట్లు ఉంటాం.
మీకు అర్థమైంది ఇప్పుడు మీకు. సో అదే మన ఈ ఛానల్స్లో మాట్లాడే వాళ్ళకి కూడా కొంచెం బుద్ధి ఉండాలి. 140 crores అంటే 140 crores హిందూస్ ఎలా ఉంటారు? బికాజ్ ఇట్స్ సెక్యులర్ గవర్నమెంట్ కాబట్టి చాలామంది ఉంటారు. అందులో ముస్లిమ్స్ పాకిస్తాన్ వెళ్లకుండా మిగిలిపోయిన వాళ్ళు 10 crores నుంచి బాగా ఇంప్రూవ్ అయిపోయి 30 crores అయిపోయారు. ఎందుకంటే వాళ్ళకి ఎంతమంది అయినా పిల్లలు ఉండొచ్చు, ఎంతమంది అయినా పిల్లలు ఉండొచ్చు కాబట్టి. అటువంటి కొన్ని కొన్ని రెగ్యులర్ చేయాలి. వాళ్ళు ఓట్ల కోసం చేయరు. ఓన్లీ బుర్కాలు వేసుకోకూడదు, విమెన్కి తలక్ అనగానే విడాకులు రాకూడదు, విమెన్స్ రైట్స్కి అవే చెప్తున్నారు. యాక్చువల్గా ఫ్యామిలీ ప్లాన్ కూడా చెప్పాలి. అదర్వైజ్ వేర్ ఆర్ వి గోయింగ్? ఒక్కొక్కటికి 10 మంది పిల్లలు, 20 మంది పిల్లలు, వాట్ దిస్ నాన్ సెన్స్ ఇస్ దిస్? కొన్ని కొన్ని కంట్రీలు ఉన్నామో పిల్లలు లేరని ఎడుతున్నారు. నమస్తే సార్. ఈరోజు షర్మిల జగన్ ఇష్యూ చూసుకుంటే గత అంటే ఎలక్షన్స్కి ముందు కూడా అదే ఇష్యూ, ఇప్పుడు అదే ఇష్యూ నడుస్తూ ఉంది. అప్పుడు ఆస్తులు గొడవ అనేది కొంచెం బయటకు వచ్చింది, ఇప్పుడు బహిర్గతం అయిపోయింది పూర్తిగా. లెటర్స్ రాయడము, పబ్లిక్గా ప్రెస్ మీట్లు పెట్టడము. జగన్ ఏమో మొత్తం నేనే సంపాదించుకున్నాను, నా ఆస్తిలో ఎవరికి వాటా లేదు అని ఆ ఇండైరెక్ట్గా చెప్తున్నారు. కానీ షర్మిల చెప్పడం ఏంటంటే ఇది మొత్తం రాజశేఖర్ రెడ్డి గారి ఆస్తి, ఏదైతే ఉందో అది 4 పిల్లలకి, నాకు కూడా వద్దు, నా పిల్లలకి ఈ ఆస్తి కావాలి, వీళ్ళిద్దరు పిల్లలకి వాళ్ళిద్దరు పిల్లలకి కూడా సమానంగా వాటాలు పంచారు అని చెప్పేసి షర్మిల చెప్తోంది. దాని మీద చాలా రచ్చ అవుతోంది. మీ ఒపీనియన్ సార్? నేను యాక్చువల్గా నేను కూడా కొన్ని కొన్ని బిలాగ్ ఫాలో అవుతున్నాను. రాజశేఖర రెడ్డి గారు ఆస్తి అయితే రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన కొన్ని కొన్ని కాంట్రవర్సీస్లో ఒక లాయర్ వచ్చి ఏదైనా ఎఫ్ఐఆర్లో యాడ్ చేశాడు. ఎవరు? రాజశేఖర రెడ్డి గారి పేరు. ఆ ఫేవర్ చేశాడని అతని తర్వాత మినిస్టర్ ఏదో ఇచ్చాడు జగన్. ఇది ఒక చాప్టర్. ఇది అంటే రాజశేఖర్ నేను కాదు చేసింది, అన్యాయం ఆయన చేసింది. కొన్ని కొన్ని నాటుల్లో ఆయన చేసిన పొరపాట్లే వల్లనే నాకు ఇది నాకు దక్కింది అన్నట్టుగా నిరూపించుకోవడం కోసం అలా యాడ్ చేశారు. ఇప్పుడు అది ఒకటిని ఇప్పుడు రకరకాలుగా తప్పులు పెట్టి చూపిస్తున్నారు. చచ్చిపోయి ఇంకా కొన్ని నిమిషాలు కూడా అవ్వలేదు, ఇక్కడ ఆల్రెడీ సిగ్నేచర్ తీసుకుంటున్నాడు, తీసుకుని సంతకాలు తీసుకుని సీఎం అవ్వడం కోసం ఉన్నాడు. సో ఆ ప్లేస్లో ఎవరున్నా చేస్తారు. ఒకటి మనం అతని తరపున మాట్లాడవలసిన అంత గొప్పవాడు కాదు, ఈజ్ ఎ ఫ్రాక్షనిస్ట్. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఎంత దుర్మార్గుడో అంతకంటే రెట్టింపు దుర్మార్గుడు. ప్లస్ ఏమో అక్కడ వాళ్ళు అక్కడ సంపాదించిన డబ్బులు కూడా, మైన్స్ కూడా దట్ బిలాంగ్స్ టు కాపుస్, బలిజ కాపుస్. వీళ్ళు వీళ్ళ గ్రాండ్ ఫాదరు అట్లా వీళ్ళ రెడ్డీసే కదంటారు. అవునండి. సో ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. సో వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి 2 రెట్లు దుర్మార్గత్వంగా ఇతను ఉన్నాడని మనకు ఎప్పుడు తెలిసింది? ఈ కూటమి వాళ్ళ చెప్పగా తెలిసింది మనకి, రకరకాల బయటపడ్డాయి కాబట్టి. సో అతను చాలా హాని స్టేట్గానే అర్థమైపోయింది. ఇక్కడ మటుకు ఆస్తి గురించి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత విషయాలు ఏంటి? వాళ్ళ నాన్నగారు వైఎస్ఆర్ సంపాదించిన డబ్బు వైఎస్ఆర్ మీద పేరు మీద ఉన్న ఏమన్నా ఉంటే నువ్వు క్లెయిమ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఎలా మాట్లాడడం వల్ల జగన్ సపోర్ట్ చేస్తానని కాదు, ఆ ప్లేస్లో ఎవరున్నా అంతే. మీరుంటారు, మీ నాన్నగారు ప్రాపర్టీ మీకు సమానంగా ఉందా లేదా, ఇచ్చారా లేదా అని అడుగుతారు. తప్పితే మీ బ్రదర్ సంపాదించుకున్న డబ్బులు మిమ్మల్ని ఎలా అడుగుతారు? మీరు ఒక బ్రదర్ 1 crore సంపాదించారు అనుకోండి, అది కూడా నువ్వు ఫాదర్ దగ్గర ఉన్నప్పుడు సంపాదించావు కాబట్టి అది ఏమంటే ఎలాగిస్తారు? అలా అడుగుతుంది తను. దీన్ని సపోర్ట్ చేసేది చంద్రబాబు నాయుడు. దీన్ని బయటికి తీసుకొచ్చి అతన్ని బద్నాం చేసి, అంటే ఈ ఇంకా 4.5 సంవత్సరాల 7 నెలలు ఉంది కన్నా, ఈ 4 సంవత్సరాల 7 నెలల్లో అతను లేకుండా చేయడం అనేది ఇది. కానీ పార్టీ లేకుండా పోదు, ఎందుకంటే అతను 42% ఉంది. అతను పార్టీలో అతను ఒకవేళ వచ్చినా కూడా సీఎం అవుతాడు. అవ్వకుండా చేయొచ్చు, మీరు డిస్క్వాలిఫై చేయొచ్చు, అన్ని ఫ్రాడ్యులెంట్ చేశాడు కాబట్టి. బట్ పార్టీ బలం వాళ్ళు పెరుగుతూనే ఉంటుంది, అది ఆయన తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ మోడీ గారికి ఆల్రెడీ తెలిసింది. వాళ్ళు ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు బట్టే చూస్తారు. ఈ రోజు కూడా అతను రక్షించబడ్డాడంటే జైల్లో పెట్టకుండా బికాజ్ ఆఫ్ బీజేపీ అండ్ మోడీ అండ్ అమిత్ షా. ఓకేనా? సో దాన్ని ఏదో విధంగా బ్రేక్ చేయాలంటే ప్రజల్లో అసమ్మతి రావాలి ఇతను అంటేనే. ఇతను ఎంత దుర్మార్గుడు, సొంత చెల్లికి ఇలా చేశాడు, సొంత తల్లికి ఇలా చేశాడు, ఎందుకంటాడు వాళ్ళతో పుష్ చేస్తున్నాడు. నువ్వు ఈ టైంలో మీరు పట్టుకోకపోతే అలా కాకుండా ఆవిడ ఆవిడ పత్తిత్తేం కాదు, కానీ అన్నీ తెలుసు. అలా వాళ్ళ పిల్లలకి ఎందుకు ఇస్తారు? అతను క్విట్ ప్రోకోలో డబ్బులు సంపాదించుకున్నాడు, 1000 crores సంపాదించుకున్నాడు. ఓకే అండి. దానికి ట్యాక్స్ కట్టేశాడు అనుకోండి, ఎప్పుడో ఏం చేయలేడు. ఒకటి అది నీకు ఎందుకు ఇస్తాడు? అతను సంపాదించుకున్న డబ్బు నీకు ఎందుకు ఇస్తాడు అన్నారు. ఇది సింపుల్. ఇది కావాలనే రచ్చ చేసి ఒక
ఇది చేయడానికి చంద్రబాబు నాయుడు చేసిన మాస్టర్ ప్లాన్ ఇది. మేమున్నాం కదా గవర్నమెంట్ కన్నా అతన్ని ఇచ్చేసేయడానికి. ప్రజల్లోంచి ఫ్యామిలీలోంచి ఇంత అసమ్మతి వస్తేనే మోడీ నమ్ముతాడండి. మోడీని నమ్మించడం కోసం ఇప్పుడు వాళ్ళని నమ్మరు, వాళ్ళని నమ్మరు. ఎందుకంటే 42% ఉంది అక్కడ ఓట్లు కావాలంటే వీళ్ళకి ఇది నమ్మరు. వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎన్ని కుతంత్రాలు వేస్తాడని మనందరికంటే మోడీకి తెలుసు. మోడీ ఈ హేట్స్ హిమ్. మోడీ జస్ట్ సింప్లీ హేట్స్ చంద్రబాబు నాయుడు. నేను 2 సంవత్సరాల నుంచి చెప్తున్నాను అది. ఎన్ని నమస్కారాలు పెట్టినా, ఎన్ని వీళ్ళ బడ్జెట్ ఇచ్చిన బడ్జెట్ ఎందుకెవరు 15 సీట్లు ఇచ్చాడు. నితీష్ కుమార్తో పాటు కలిసి 30 సీట్లు వచ్చినాయి. అన్నీ కలిసి చంద్ర మన పవన్ కళ్యాణ్ 2 అన్నీ కలిస్తేనే ఇస్తారు. కానీ ఓవరాల్గా ఏం చేస్తారంటే పవన్ కళ్యాణ్ని వాడుకుని ఆ కాషాయ వస్త్రాలు అవి వేయించి మొత్తానికి బొట్టు గట్టి పెట్టి సనాతన ధర్మం ఆ ధర్మం మొత్తం ఆహడించి తమిళనాడు పంపిస్తారు, డార్క్ స్టేట్లు పంపిస్తారు. అతన్ని వాడుకుంటారు ఒక ఫిగర్ కింద. అదేంటి ఇప్పుడు మీకు అలా వాడుకుని, కానీ ఇతన్ని వాడుకోరు. ఇంకా వీళ్ళ అబ్బాయిని ఒక లెవెల్కి పట్టుకొస్తారు. లోకేష్ యంగ్ బాయ్, యంగ్ ఫెలో కదా, అతను కూడా తదనుగుణంగా ప్రవర్తించాలి. అంతకుముందు ప్రవర్తించినట్టుగాను వదరగడ భద్రనాభాన్ని జైల్లో పెట్టండి, ఆయన ఎలా పెట్టండి, అటువంటి యాసలు వేస్తే నేను ఏకేశాను. 6 సార్లు 7 సార్లు ఏకేశాను. సో నేను ఒప్పుకోను అలాగా. ఎందుకంటే అంత అంత ఓట్ల పెర్సంటేజ్ అంత ఇంటిగ్రేటెడ్గా చేస్తున్న వ్యక్తిని ఇప్పుడంటే ఈజ్ బికమ్ అన్ ఇడియట్. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి చేరింది జగన్ ఆస్తులు కదా. ఆవిడ యాక్చువల్గా షీ డజంట్ హ్యావ్ ఎనీ క్లెయిమ్. వెనకాలండి చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నాడు అంతే తప్పితే ఏం రైట్ ఉంటుంది? ఇప్పుడు మనమే తీసుకోండి, మనకు అంతంత ఆస్తులు లేకపోయినా కూడా ప్రాపర్టీస్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి ఎక్కడ ప్రూవ్ చేయమనండి. మనం చెప్పడం ఎందుకు సోషల్ మీడియా ఎందుకు ఎందుకు వెళ్తున్నాను అతను బద్నామ చేయడానికి? కోర్ట్ ఈజ్ దేర్, గో టు కోర్ట్. అతన్ని ఏదో విధంగా ఎవ్రీ డే బద్నామ చేసి అధపాతాలకు నొక్కేయాలనుకునేది చంద్రబాబు నాయుడు. ఇది ఇది మోడీకి తెలుసు. ఇక్కడ కొంచెం ఇంటెలిజెన్స్ ఉంటారు కదా, ఏ రోజు ఆ రోజు పంపిస్తారు. మీకు అర్థమైంది ఇప్పుడు ఇక్కడ మరి కిషన్ రెడ్డి వాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళకి తెలియదా ఈవిడ ఎంతటి నిబద్ధత ఉన్న వ్యక్తి అని? కొద్దిసేపు తెలంగాణ బిడ్డ అనేది అతను దుబ్బేనారు తెలంగాణ వాళ్ళు. తర్వాత ఆంధ్ర వెళ్ళి ఆంధ్ర బిడ్డ ఉంది, వాళ్ళు మాకు వద్దన్నారు. వచ్చి కాంగ్రెస్కి వెళ్ళింది, నేను చేస్తాను. వాళ్ళు అసలే వాళ్ళకి అడ్రస్ లేదు, ఏదో పట్టుకొస్తారంటే వెళ్ళమన్నారు. వాళ్ళ రూపాయి ఎవరాళ్ళు, వీళ్ళ ఫాదరే 500 కోట్లు ఇవ్వడం నేర్పాడు వాళ్ళకి. నేను ఆ టైంలో నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఐఎమ్ డూయింగ్ బ్రాండింగ్ కాబట్టి చెప్తున్నాను. ఆయనే మొదలుపెట్టాడు డబ్బులు ఇవ్వటం కాంగ్రెస్కి. అది అది వీళ్ళకి అది ఇతను చేశాడు బీజేపీకి. ఎవరు జగన్ చేశాడు. జగన్కి పర్సంటేజ్ ఉండటంతో పాటు జగన్ వాళ్ళకి అన్ని సేవలు చేశాడు. అర్థమైనప్పుడు సేవలు ఏముంది, ఇదే సర్వీస్. అలాగే ఎవరు ఏ స్టేట్ ఎవరు సెంట్రల్ కాంగ్రెస్కి వేరే స్టేట్లో ఖర్చు పెట్టాలన్నా కూడా ఇచ్చేది ఏళ్ళే. సపోజ్ టు బి సుభిక్షమైన రిచ్ స్టేట్ కింద రెక్క. అదేంటి అటువంటి చోట ఎందుకు పోగొట్టుకున్నారు? తెలంగాణ సెపరేట్ చేసి పోగొట్టుకున్నారు. అది వాళ్ళు అనాలోచితంగా చేశారు, మీరు సరిగ్గా పంచకుండా. ఓకే, సో అక్కడికి అక్కడ మళ్ళా ఇక్కడ నోట్ ఫర్ ఓట్లు అని రేవంత్ రెడ్డిని ఈయన చంద్రబాబు నాయుడు దొరికిపోవడం వలన 10 సంవత్సరాలు వాడుకోవలసింది వాడుకోకుండా నోరు మూసుకూర్చున్నాం.